అంటే అమ్మా ఇక్కడ ఇంతమంది గురువులు ఇక్కడికి వచ్చేవారు కదా, వచ్చేవారు. ఈ గురువులతో కూడా అవధూతలు లాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవారు కాబట్టి వాళ్ళకి భిన్నమైన రుచులు ఉంటాయి మామూలుగా వచ్చే వాళ్ళకంటే కూడా. అలాంటి వాటిల్ని మీరు కూడా గ్రహించి వాళ్ళకి ఏం కావాలంటే అది ఎలా సమకూర్చేవారు? తరచుగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళు టేస్ట్లు గుర్తుపెట్టేదాన్ని. మాస్టర్ గారు లాంటి వారిని డైరెక్ట్గా అడిగేదాన్ని, మాస్టర్ గారు ఏం చేయమంటారు ఇప్పుడు మీకు అంటే అన్న చనువు ఉంది భరద్వాజ మాస్టర్ గారి దగ్గర, తక్కిన వాళ్ళ దగ్గర అట్లా ఉండదు కదండి. వాళ్ళు ఏంటంటే ఒకసారి వచ్చినప్పుడు ఒక ఐటెం లైక్ ఇష్టపడి తింటున్నప్పుడు ఓహో ఇది వీళ్ళు తింటారు కాబోలు ఇది వీళ్ళకి ఇష్టం లాగుంది అనుకునేదాన్ని. అట్లా తరచుగా వస్తుంటే ఇప్పుడు వచ్చిపోతుంటే అంత గుర్తుపెట్టుకుంటుంది. ఎక్కువ నార్త్ ఇండియన్స్ సాధువులు కూడా వచ్చేవాళ్ళు ఆయన, హిమాలయన్స్ బయలుదేరి రామేశ్వరం పోయే వాళ్ళు సాధువులు హిందువులు హిందీ మాట్లాడతారు వాళ్ళకి, వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి అక్కడ బయట ఎక్కడైనా ఉన్నప్పుడు భిక్షకి రమ్మని తీసుకొచ్చేవారు, తీసుకొస్తే వచ్చేవారు. వస్తే వాళ్ళకి రోటీ చేయాలి వాళ్ళు మన రైస్ తినరు, ఆ చపాతీలు చేసి చాదినట్టు చేసి పెట్టుదాన్ని అంటే పాపం చేసేవారు తెల్లవారు భయం చేసేవాళ్ళు ఎంత ఉపాసన వాళ్ళకు కూడా. అటు సాధువులు వాళ్ళు వచ్చారు. అంటే అలాంటి వాళ్ళంతా ఇంత మారుమూలకి ఎలాగా వచ్చేవారమ్మా? వాళ్ళు సైకిల్ దొక్కుంటే వాళ్ళు నియమం పెట్టుకుంటారు, వాళ్ళు యాత్రలు చేసుకుంటే ఏం పడినప్పుడు దిగుతారు అనుకో చోటు దిగుతారు. దిగిన తర్వాత ఊళ్ళో రెస్ట్ తీసుకోవాలని వచ్చినప్పుడు సాధువులు సన్యాసులు ఈయనకి ఈయన చుక్కి నమ్మకం కలిగితే మాస్టర్ గారు కొన్ని కొన్ని గుర్తులు చెప్పుంటారు అలా పిలుచుకొచ్చేవారు. పిలుచుకొచ్చి వాళ్ళ సంగతి ఆయన చూసుకునేవారు, నా నేను సేపు చపాతి చేసి పెట్టాను అంతే. వాళ్ళకి చపాతి తీసుకెళ్ళి ఇవ్వటం కానీ వాళ్ళు సూర్యోపాసన సూర్యుడు ఉదయిస్తే కానీ వాళ్ళు భోజనాలు కానీ హారతిస్తే కానీ చేయరు. టీలు పెట్టి ఇవ్వటం కానీ టీ కూడా నిన్న పెట్టిస్తే అట్లా తీసుకుని ఇచ్చేవారు, ఆయనే చేసేవారు. ఆ సాధులు మళ్ళీ వస్తూ వస్తే ప్రసాదం తీసుకొచ్చేవారు, ఏదో ప్రసాదం మళ్ళీ ఇచ్చేళ్ళేవాళ్ళు. అట్లా నార్త్ ఇండియన్ సాధువులు కూడా వచ్చారు. అయితే వాళ్ళని మాస్టర్ గారు గుర్తుపట్టడం అనేది జాగ్రత్త గుర్తుపట్టారు. మీకు మీకు ఎలా ఉండేదమ్మా వాళ్ళు వచ్చినప్పుడు? వాళ్ళు వాళ్ళ వాళ్ళ సేవ చేయడంలో నాకు మాస్టర్ గారి ఆజ్ఞ ఒకటి అనుసరిస్తున్నాను సంతోషం ఉండేది. ఎదురుకి మా నా భర్త ఈయన ఉన్నారు కదండి, ఈయన సన్నిధిలో నాకు అది అలసట అనిపించేది. ఇక్కడ ఇంతమందికి అర్ధరాత్రి అపరాత్రి 10 మందికి 20 మందికి వండి పెట్టినా అదేంటి అలసట అనిపించేది కాదు, అనిపించదు. ఆయన చెప్పారు ఉండాలి. మీరు బాగా ఆతిథ్యం ఇచ్చారు మాకు, మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తామండి అని గురువులు కూడా చాలా మంది అంటుంటారు కదా, అలాంటి వాడు మీరు ఏమైనా అడిగేవారు? నాకు నా భర్తే గురువు, ఆయన్ని అడిగేది అడగదలుచుకుంటే ఆయన్ని అడిగేదాన్ని. కానీ దేని మీద కొంచెం కోరిక అంటే లేదు, నేను ఇది లేదు నాకు నాకు ఆయన ఉంటే సర్వస్వం అనుకున్నాను. ఆ మాస్టర్ గారు లాంటి సద్గురువు దొరికారు మాకు, బాబాని పరిచయం చేశారు. ఆ ఇద్దరు గురువులు ఈ గురువు సేవలో మాస్టర్ గారు ఎంతమంది తెచ్చిపెట్టినా నాకు ఏందో శ్రమ అనిపించేది కదా. ఎందుకంటే మా గురువు సద్గురు భరద్వాజ మేష్కర్ బలం లేకపోతే నా భర్త ఇచ్చిన బలమో నాకు నాకు అనిపించేది కదా. ఎందుకు ఆయన సంపాదించుకొచ్చి పెడుతున్నప్పుడు నాకేంటి కష్టం, ఆయనకు ఉండాలి ఉంటే జేవేష్ మేష్కర్కి ఉండాలి. అబ్బో నా జీతం ఎంత వీళ్ళందరికీ ఎంతమంది నుంచి పెడుతున్నారు చేయలేని ఆయనకు ఉండాలి. కానీ ఆయన సంపాదించుకొచ్చి ఇస్తున్నారు కదా వండి పెట్టిన నాకే. మేష్కర్ ఒక్కసారి వాళ్ళందరికీ మేము రుణం ఉన్నామేమో అనేవారు. ఇప్పుడు మన ఇంట్లో 6 దేశాలు 7 దేశాలు తిన్న పిల్లలు కింద జన్మలు వాళ్ళు మనకు పెట్టుంటారు, ఈ జన్మలు మన వాళ్ళకి మనం పెడుతున్నాం అనేవారు. ఎందుకు వస్తారు వాళ్ళకి అవసరం? వాళ్ళు నిల నీడలు లేకనో ఉద్యోగం సంపాదించుకోవాలనో నేను ఇలా కష్టపడేవాళ్ళలాగానే నేను కొంచెం స్థాయి వచ్చి పెట్టగలిగినది కదా, అన్నమే కదా వాళ్ళకి పెడుతున్నాను, అన్నం పెడితే చదువు వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు అనేవారు. అట్లా వరుసగా పంపిస్తుండేవారు మా సారు, అందరినీ భరించారు. ఇక్కడ ఇప్పుడు ఇదంతా మోడర్న్ అయిపోయి కొంచెం రోడ్లు ఇవన్నీ ఇవన్నీ వేసారు కదమ్మా, కానీ అక్కడ బావి ఎందుకు మూయలేదమ్మా? అది బావి మూయటం ఆయనకి ఇష్టం లేదండి. మా తాతగారు వాళ్ళు స్నానాలు చేశారు. తర్వాత శ్రీవిద్యోపాసన మల్లాపూడి శ్రీరంగారావు గారని ఆయన శ్రీవిద్యోపాసన ఆయనకి అమ్మవారు పిలిస్తే వెలుగుతుంది. వీళ్ళు అంతా మన ఇంటికి వచ్చి ఆ బావుల దగ్గర స్నానం చేశారు మడి ఆచారం. ఆ బావుల గిలక చేసి చేత వేసుకుని ఇప్పుడేదో బావులు నీళ్ళు లేవు కానీ అప్పుడు ఫుల్ ఉండేవి. స్నానాలు చేసి చిన్న గిన్నెలు మణినీళ్ళు పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఉపాసన వాళ్ళు చేసుకున్న బావి అది. అందుకని నా బావి మూయటం తాతగారు తోడుకోలేరు, తోడుకోలేకపోతే ఈయన తోడు పోసేవారు. పొడి బకెట్తో తోడిస్తే చెంబతో పోసుకున్నారు, లేకపోతే పోయి నెత్తిన పోయి అనేవారు. పోయి కానీ శుభ్రంగా అందరి మహానుభావుడు ఆయన సేవ చేసుకున్నారంటే ప్రతీతమైన ఇష్టం ఉండేది ఆయనకి. తర్వాత నన్ను ఒక్కసారి ఒక ఉగాదిగా అలా చూసి ఈయనతో అన్నారట, నీ అదృష్టం అంత ఆవిడేనయ్యా అన్నారట. ఆవిడ వల్ల నీకేం లేదు,
కానీ వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళని ఉత్తేజం ఇచ్చి మాస్టర్ గారు ప్రేమ గారి మాస్టర్ గారు ఉత్తేజం ఈ మహానుభావులు రావటం ఇలా రామనామం తీర్తి బియ్యం ఏర్తి కానీ రామశరణ్ గారిని అమ్మాయి చూస్తున్నారు రామశరణ్ గారు రామశరణ్ గారికి మనం భోజనం పెట్టాలంటే రామనామంతో బియ్యం ఏరాలి ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ శ్రీరామ 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 అంటే ఏరి గింజ పెట్టాలి కింద పెడితే దాంతో ఏదిన బియ్యం అయితే తినేవారు ఆయన భోజనం మెల్ల మాలయ్యను రామనామంతో కట్టాలి అలా కడితే తప్ప మెల్ల వేయించుకునేవారు కాదు రామనామం తెచ్చి కొంచెం మడి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు మడి ఆచారం అది ఉండేది అది అది మాత్రం వేరాల్సిందే లేకపోతే వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర ఏర్ని ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర బియ్యం తీసుకొని ఆయనకి భిక్ష పెట్టాం ఏందని చెప్పి నేను కూర్చొని ఏర్తాం కదా అని సాయంకాలం పడి కూర్చొని ఏరేవాళ్ళని ఏర్చి అట్లా వాళ్ళ ఎవరికి నియమం ప్రకారం అలా పెట్టేవాడు అది కానీ భగవంతుడు దయలేండి మనం పెట్టింది ఎందుకని వాళ్ళ మహాత్ములు ఇచ్చి ఎంత కమ్మటి మాటలు చెప్పేవారు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి అని పిలుస్తుండేవారు ఆయన రామశరణ్ గారు రామశరణ్ గారు చాలా పెద్దవారు ఆయన కూడా సాయంకాలం పట్టి మళ్ళీ మళ్ళీ మడి కట్టుకోవాలంటే మళ్ళీ అప్పు కట్టుకొని మళ్ళీ వెండి వేడివేడిగా పెట్టే ఆయనకి తర్వాత పెట్టే ఆయన రావడికి పెట్టే అంటుండేవారు ఆయన ముందు తిన్నాక మా రావడికి మళ్ళీ మళ్ళీ కదా పెడతాలేండి ముందు పెట్టుకో తర్వాత నువ్వు తిన్నావు అక్కడికి ఉండే తిన్నావా అట్లా వాళ్ళ ప్రేమ ఉండేది నీకు అదే గుర్తొస్తుంది మా నాన్నలాగా అనిపించేవాళ్ళు వాళ్ళు అంత అప్పుడులో అన్ని భారతం కానీ మా రామాయణం కానీ మహాభారత గ్రంథాలు కానీ లేదంటే కీర్తనలు కానీ అన్నీ నేర్పిస్తూ ఉండేవారు కదా నేర్పించడం ఒకటేను అంతక తప్ప ఈ మహాత్మలు ఇది లేదు అప్పుడు లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి తప్ప శ్రీశైలం మల్లికార్జున తప్ప ఈ మహాత్ములు రావటం ఈ పరిచయం ఇది అసలు లేదు అసలు తర్వాత వచ్చింది ఇదంతా ఇప్పుడు మాకండి 70 మీద తర్వాత తెలిసిన మహాత్మలు వీళ్ళంతా మాస్టర్ గారి పరిచయం తర్వాత అంతకుముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీశైలం అలా ఉండేది ఇంట్లో పూజ చేసుకున్నా అంతే అట్లా ఉండేది అప్పుడు మీరు ఏమన్నా స్తోత్రాలు పాడేవారమ్మా అంటే మా నాన్నగారి దగ్గర మోక్ష పద్యాలు అప్పుడు కంఠస్థంగా వచ్చేయండి అవి చదువుకునేవాళ్ళం చెప్పండి గజేంద్ర మోక్షంలో ఆడతాడు ఇవ్వని చేజనించు జగమివ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలేవుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానే నాత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడుదని ప్రార్థన చేస్తాడు గజేంద్రుడు దాని భావం ఏంటంటే మన వేదాంత సారం ఏదంతా ఆ పద్యం మొత్తం వేదాంత సారణం చిన్న చిన్న మాటల్లో చెప్పారు పోతన ఆయన అవన్నీ చిన్న మాటల్లో అర్థమయ్యేటట్టు ఉండేవి ఎప్పుడు తర్వాత మాకంతా మాకు తెలుగులో పాఠాలు కూడా నన్నయ్య భారత నుంచి కొంచెం భాగవత నుంచి కొంచెం అట్లా పోతన అట్లా వేసేవాళ్ళు ఇప్పుడు తెలుగు అప్పుడు మా తెలుగు అట్లా ఉండేది రోజంతా పొయిట్రీలో మళ్ళీ పొయిట్రీ మళ్ళీ పద్యాలు ప్రోజు మళ్ళీ వేరు ఇట్లా ఈ పొయిట్రీ పద్యాలన్నీ పోతన పద్యాలు పోతన పద్యాలు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అది పలికేటిది భాగవత మాట అంటాడు పలికించేది కూడా రమబుద్ధుండట నే పలికిన వ్యవహారం అగునట పలికేద వేడు కాదే పలుకగనేలా అంటాడు ఆయన నేను పలికితే ఇష్టం అంట రమల వారికి ఇంకోరు గారు ఇంకొకరు బాధ ఎందుకు ఆయన కాదే పలుకుతానని అంటాడండి ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడిగినట్టు పోతాను శ్రీ కైవల్య పదము చేరుటి ఉన్నాయి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నానంటే కైవల్య పదం చేయటం చేస్తున్నా నాకు ఇవేమి వీటి మీద ఏమి ఆశ లేదని అట్లా కూడా అవన్నీ విని విని ఇది కావాలి అనే ఇచ్చ కూడా లేదండి నాకు ఇప్పుడు ఇది కావాలి ఇది లేదు ఇది కావాలి దీనిలో ఉండాలి పెంగటింట్లో ఉన్నాం మేడల్లో ఉన్నాం కరెంటు లేనెళ్ళలో ఉన్నాం ఎక్కువన్నా నా మనసు ఒకే విధంగా ఉంది నా భర్తనాడు ఆయన ఉండడానికి నాకేమీ అనిపించేది ఇప్పుడు ఆయన ఉంటున్నారు కదా కరెంటు లేనట్లు నాకేమి నిరంతరానికి ఏమి సంపాదించి బాధ్యత వహించేది ఆయన ఆయనే కరెంటు లేనెళ్ళలో ఉన్నప్పుడు ఆయనే పూరికొప్పిళ్ళలో ఉన్నప్పుడు నేను ఉండడానికి ఏమి అనిపించేది ఆ పద్ధతి అదంతా మా నాన్నగారు ఇచ్చిన సంస్కారం నాకు మా నాన్నమ్మ అమ్మ ఇచ్చిన సంస్కారం ఆయన అంత ప్రేమ చూశారు నన్ను దీనిలో ఉంచారన్న భావం లేకుండా ప్రయత్నం చేయాలని ఆయన భావం దాని ఆయన ప్రేమతో మా నాన్నగారి ప్రేమతో ఆయన ప్రేమతో మాస్టర్ గారు లాంటి మాస్టర్ గారి అపారమైన ప్రేమ అనుకోండి ఏ ప్రేమతోటి జీవితంలో ఇది కష్టం ఇది ఇది అని తెలియదు ఇప్పుడు ఆయన ప్రేమ లేదే అన్న ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడప్పుడు
దేవి సుమేష్ గారిది. వచ్చినప్పుడు కూడా నాకు నా బిడ్డలు చూసుకొని మర్చిపోతాను. నా బిడ్డలు బంగారం అంటే బిడ్డలు పెద్ద మాస్టర్ గారు చెప్పింది అదే కదా, ఏది సైనాలు విధిస్తాడో అది ప్రసాదంగా స్వీకరించాలి తప్పదు. 50 ఏళ్ళ జీవితం నీ భర్తతో నీకు చాలా హాయిగా ఉన్నావుగా, మరి అది ఆయన ప్రసాదించిందేగా. అవి ఎప్పుడైతే తెరమరుగైనారో నువ్వు బాబాని ఈయనకు కూడా అదే భయం, నేను తను వెళ్ళిపోతే బాబాని విస్మరించి బాబా సత్సంగం చేయనేమో, ఇక బాబాని మర్చిపోయి మాస్టర్ గారిని మర్చిపోయి నా కోసం దిగులు పడుతుందేమో అని చెప్తూనే ఉండేవా నిరంతరం. ఇప్పుడో నిర్దాక్షిణ్యంగా కట్ అయిపోతుంది, మన ఇద్దరం ఇంట్లో ఉంటాం అనుకోవాక కట్ అవుతుంది. కట్ అయినప్పుడు నువ్వు బాబాని విమర్శించకూడదు, కొనసాగించాల్సింది. ఆయన ఏం చేశాడు? ఆయన నాకు సద్గతి వాళ్ళని తీసుకుపోయాడు. అది మాస్టర్ గారు చిన్నతనాన్ని మధ్యలో 50 ఎక్కడ రామగారు ఏం చేసింది? అంతే, మాస్టర్ గారు నమ్ముకుంది, బాబాని నమ్ముకుంది, నువ్వు అట్లా ఉండాల్సింది. నువ్వు నాకు అదే ఒక్కటే భయం అనేవారు. అది కాక ఇప్పుడు అంత బాధ అండి, సత్సంగ సభ్యులు అనేవారు. ఈ సత్సంగం వల్ల ముఖ్య అంత బాధ అంత అమ్మగారికే. కానీ అమ్మగారు కూడా బాబా పొట్ట తిప్పేసి ఏం చేస్తాను, నాకు ఇంకొక సభ్యం మొదలు గడుచుకున్నావు, ఏం చేస్తాను, తీసుకెళ్ళిపోతావా అని బాధ ఉండకూడదని చెప్పారు. ఎందుకంటే ఈ జీవితం ఆయన ప్రసాదే, ఇది ప్రసాద ఆయన ప్రసాదే, అదే ఆయన ప్రసాదే. ఓర్పుగా నిష్టగా బాబాను రెండు కళ్ళు పట్టుకుని వాళ్ళకుండా ఉంటే నన్ను చేరుతామని చెప్పేవారు. అదే ఒక్కోసారి సడలిపోతుంటుంది ధైర్యం, ఒక్కోసారి ధైర్యంగా ఉంటుంది.